అందరికీ శనార్తులు మాస్ మల్లన్న ముచ్చట్లకు స్వాగతం సుస్వాగతం. ఎట్లున్నారు? అంతా మంచిదే కదా. మరి చూద్దాం పాటు రెడ్ లైన్స్. తెలంగాణ హైకోర్టు పెట్టిన సుట్లతోని చక్కగైన ఆఫీసర్లు డెంగీ నివారణకు చర్యలు ముమ్మరం చేస్తామన్న పెద్ద సాలరు. మిషన్ భగీరథ నీళ్లు చక్కగా చేరతలేవట ఏ కొంప, అధికారుల మీద అడగోలుగా గరమైండు గంప. కోర్టు నుంచి బెయిల్ వచ్చింది అంతా కూడా ఓకే, జైళ్ళకెళ్ళి వెళ్ళినాక ఇంకా ఇంటికి పోలేదట డీకే. గాడిది మీద ఎక్కి గల్లీలు తిరుగుతున్న బంగి గారు బాగున్నదయ్యో అనంతయ్య అని నిరసన తీరు. అందరి మీద కాలనీ జనం వదులుకుండ్రు ఆశలు, ఇండ్లకు నీళ్ళొస్తుంటే చెప్పుకుంటుండ్రు గోసలు. వచ్చి బాయిల ఇళ్ళ రాకుండా వడ్డది ఏనుగు, అటు పోయి ఎవ్వలు చూడకుంటే అయితుండే పీనుగు. మన హైకోర్టు పెద్ద ఆఫీసర్లకు రెండు సొట్ల పెట్టింది గట్టిగానే. జనాలంతా రోగాలు నొప్పులు అనుకుంటా దావకాన్లా పండుకుంటుంటే మీరు ఏం కామాయి చేస్తున్నట్టు? చర్యలు తీసుకునే సోయి గిట్ల లేకపోతే ఎట్లా అని సుత్య తీసుకొని రెండు సర్పులు గట్టిగానే జరిచిందట. ఆగో చూడు ఎట్లా అయిపోయిందో. అమ్మో, హైదరాబాద్ హైకోర్టు అంటే ఏమో అనుకున్నాం. చూస్తిరా గవర్నమెంట్ ఆఫీసర్లను ఎట్లా సుత్య దెబ్బలు కొడుతుందో. జనాలందరికీ దోమలు కరిచి డెంగ్యూ రోగాలతోటి దావకాన్లుంటుంటే మీరు కనీస చర్యలు తీసుకోరా? వాళ్ళ పన్నులతోటి నెల నెల బరాబర్ జీతాలు తీసుకుంటారు, కానీ సరైన రక్షణ పబ్లిక్ ఎందుకు ఇయ్యరు? ఇంతకు మీ మనసులో ఏమనుకుంటారు అని గట్టిగానే సొట్ల పెట్టింది కోర్టు. అంతేకాదు, ఎవరికైనా డెంగ్యూ వచ్చి చచ్చిపోతే వాళ్ళను ప్రభుత్వాలే ఆదుకుంటాయని అనుకుంటున్నారేమో. అదేం నడవదా, పప్పులే ముడుకాయి, అవి మీ జేబులకెళ్ళే వెట్టి ఇవ్వాల్సి ఉంటది. వాళ్ళ పానం బాగయ్యేదాకా చూసుకోర్రని కలెక్టర్ అందరికి ఆర్డర్ వేసేంత పనిచేసింది. ఎంబడే సిఎస్ రివ్యూ పెట్టి చర్యలు ముమ్మరం చేయాలని చెప్పిండు. ఆ అడ్డమైన డెంగీ మలేరియాలు ఊరి పొలిమలరా ఓకుంటా చూసుకోర్రని అన్నాడు. అవును గాని చెప్పుడు మరిచిపోయిన కోర్టులో కూడా పుట్టెడు దోమలున్నాయట. న్యాయస్థానంలో అందరి రక్తం రుచి చూస్తున్నాయని చెప్పిండు జడ్జి గారు. ఈ 5 నెలల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని యాగం చేసి కూసుండు జగన్మోహన్ రెడ్డి అని అంటుండు టీడీపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంతా గందరగోళం చేసుడే కాకుండా చంద్రబాబు మీద పొద్దెల్లా పోసుకుంటా గడుపుతున్నాడు అధికార పార్టీలని చెప్పుకుంటూ వచ్చిండు. అంతేకాదు, లా ఆర్డర్ ఆంధ్రప్రదేశ్ను నేరాంధ్రప్రదేశ్ చేసిండని కూడా చెప్పిండు. ఈరోజు లా అండ్ ఆర్డర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు నేరాంధ్రప్రదేశ్గా తయారైంది. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే ల్యాండ్ ఆర్డర్ మీద ఎక్కువ కంప్లైంట్స్ వెళ్తున్నాయి, భూ కబ్జాల మీద ఎక్కువ కంప్లైంట్స్ వెళ్తున్నాయి. ఒక మంత్రి అంటాడు ఈ ప్రభుత్వం వచ్చి 5 మాసాలు అయిన తర్వాత ఈ రాష్ట్రం ఆర్థికంగా నష్టపోవడానికి చంద్రబాబు నాయుడు కారణం అంటాడు. చంద్రబాబు నాయుడు డబ్బులన్నీ ఖర్చు పెట్టి అప్పు ఆడి మాకు అధికారాన్ని ఇచ్చానంటున్నాడు. ఏం మీకు ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి తెలియదా? ఉత్తగానే చంద్రబాబు ఉసురు పుచ్చుకుంటురు. అప్పులు చేసింది ఆగం చేసింది మీకు ఏపీ ప్రజలకు తెలియదా అని గట్టిగానే వైఎస్ఆర్ పార్టీలకు సురుకులు పెట్టిండు అచ్చెన్నాయుడు. కానీ చూడుండ్రి, ఎవ్వరు అధికారంలోకి వచ్చినా ఒకటే పాట వాడతారు, గతపాలకులు ఆగం చేసిర్రు గతపాలకులు ఆగం చేసిండ్రు అనే చెప్తుంటారు. కానీ మేము మా ప్రభుత్వం ఒక రూపుకు తెచ్చినాం, మేము చేసిన పని గీదుంది అని చూపెట్టారు. పేరుకు శంకుస్థాపనలు పరదాలు గుంజుడు కార్యక్రమాలు అయితే ఏడాది పొడుగుతా అయితేనే ఉంటాయి, కానీ ఏడేసిన గొంగడి ఆడనే ఉంటదని అంటుర్రు ప్రజెంట్ పాలిటిక్స్ చూస్తున్న ప్రజలు. తెలంగాణ ప్రభుత్వం ఎగురంగా ఇళ్లలు కోస్తుంటే కొందరు గవర్నమెంట్ అధికారులు కావాలనే పొక్కిలు చేస్తున్నట్టు కొడుతున్నది. అరే, సర్కారు పథకాలు సామాన్యులకు ఏరతాటు చేయనురాడు చెప్తే కాంట్రాక్టర్లు అందిరకాడికి కీసలు నింపుకున్నారట. ప్రభుత్వ వైపు గంపగోవర్ధన్ సారి ఏమంటున్నాడో చూడు రాగో ఎట్లా గరం అవుతున్నాడో. ఇన్నరా గంపగోవర్ధన్ సార్ ఏమంటున్నాడు? మిషన్ భగీరథ నీళ్లు ఇంటింటికి నల్లాలు పిడి చేయించి వంపుండ్రంటే పని పాతర పెడుతుండ్రు. మీరే అంటున్నారు కదా మీకు నచ్చిన ఊరే ఎంపిక చేసుకుని నేను వస్తా. ఏ ఊళ్ళేనన్నా, మీరు చెప్పినట్టు 100% భగీరథ నీళ్లు వస్తే వెంటనే నా పదవికి రాజీనామా పెడతాని గట్టిగానే అరుచుకుండు. సారన్న దాంట్లో కూడా వాస్తవం ఉన్నది. అధికారులను అడిగినప్పుడల్లా ఏమంటారు ఒక్కసారి యాద్ చేసుకోరి. సర్కారు ఇయ్యేది మేమేం చేయాలి మేమేం చేయాలని సాకులు చెప్తుంటారు, ఇచ్చినాకనేమో ఇట్లా చేస్తుంటారు. గురివింద నలిపెరగదన్నట్టు వాళ్ళ తప్పులు తెలుసుకుంటారు.
తీసుకోరు. ప్రతిదీ ప్రభుత్వం మీద నూకేసుడు కరెక్ట్ కాదు. తీసుకున్న జీతానికి తగ్గట్టు గవర్నమెంట్ అధికారులు గ్రామాలను సందర్శించి పనులు చేస్తే ఇప్పుడు ఈ సారు లెక్క నాలుగు మొక్క వేసుకునే కర్మ తప్పేది కదా మాటలు అంటుంటే తెలంగాణలో తదీమ లీడర్లు కూడా ఎద్దుముడి ముళ్ళు కట్టెతోని ఒడిచినట్టు గడికోపారి గంపగోవర్ధన సారు లెక్క మందలియ్యింది. తెలంగాణ బంగారు తురుక ఎందుకు కాదో అంటున్నారు జనం. డీకే శివకుమార్ టీఆర్ జైల నుంచి బయటకు రాగానే సక్క ఇంట్లో పోతాడేమో అనుకుంటే ఢిల్లీలోనే చక్కర్లు కొడుతుండట కదా నువ్వులా. షేజు పెట్టుకున్నాడో ఏమో కానీ చేతిలో ఎప్పుడు నిమ్మకాయ లేని బయటికి వెళ్తలేడు. మరి కీడు కూడా ఉందో ఏమో అరుచుకుందాం పారి. ముందుగా ఈ డీకే శివకుమారు ఎసంటోడో మాట్లాడుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో ఖతర్నాక్ అసోటి మనిషి, కన్నడ రాజకీయాన్ని చక్రమూలే దింపిండు. గుజరాత్ రాష్ట్రంలో కూడా ఏలు పెట్టి నరేంద్ర మోడీ గారి కండ్లలా పడ్డాడు. అందుకే ఈయన గారి మీదున్న అక్రమ కేసుల చిట్ట, మనీ ల్యాండరింగ్, ఈడీ కేసులలో ఇరికిచ్చి తీహార్ జైల్లో కూసుండబెట్టిండ్రని అంటురు. మొన్ననే సోనియా గాంధీ పొదుగాల పోయింది, పగటిలి యాళ్ళ వరకలా బెయిల్ వచ్చిందని చెప్పుకుంటేవి కదా. ఇక అప్పటి సంది ఇప్పటిదాకా ఇంటి మొఖాన పోలేదట. ఢిల్లీలోనే పార్టీ లీడర్ల ఇండ్లలో పోయి కలుస్తుండట. బయటికి వెళ్తే చేతుల నిమ్మకాయ కంపల్సరీ. ఈ నిమ్మకాయ చేతుల లేని ఇంట్లోకెళ్లి బయటకి వెళ్తలేడట. ఇంతకేం చేస్తుండు? నిమ్మకాయలు చేతుల ఎందుకు పట్టుకుంటుండు? మంత్రాలు తంత్రాలు నమ్ముతాడా? లేకపోతే ఇంట్లో కుడికాలు పెట్టేదందుకు తిథులు నక్షత్రాలు గ్రహాలు సహకరిస్తలేవా ఏంది? ఆ కథ అనేది అర్థమైతలేదని పెద్ద చర్చ అయింది సోషల్ మీడియాలో. కర్ణాటక నైతే ఈ ముచ్చట మీద కోడై కూస్తుంది. మరి శాన దినాల తర్వాత కార్ల పోతుంటే కక్కొస్తుందని ఇట్లా నిమ్మకాయ చేతుల పట్టుకుండా ఏందనేది తెలియదు గాని మొత్తానికైతే పుకారు జోరుగా షికారు చేస్తుంది. ఢిల్లీలున్న డీకే శివకుమారు ఇట్లా మీటింగ్ల మీద మీటింగులు పెడుతుండట ఏందో ఏమో పోన్రి. అయ్యా డీకే శివులు, ముందుగాల ఇంటి మొకాన పోయి ఇంటోళ్ళను వల్కరిగిపో. ముందే నీ మీద మస్తు గరం మీదుండ్రు. కేంద్ర సర్కార్ పుసుకుర ఇంకో కేసులో ఇరికిచ్చినా ఇరికిస్తారు కాబట్టి మొదలు బెంగళూరు తొవ్వబాటు, తర్వాత అన్ని చూసుకుందువు గాని అంటుండ్రు నీ ఫ్యాన్స్. నిరసనలే ఆశ్చర్యపోయేంత అద్భుతంగా నిరసనలు తెలిపే ఏకైక వ్యక్తి ఎవరైనా ఈ దునియాలో ఉన్నారా అంటే మొట్టమొదట యాదికొచ్చే పేరు బంగి అనంతయ్య. ప్రభుత్వం ఆయన మాటలను వట్టించుకుని ముచ్చటాటుంచితే పబ్లిసిటీ మాత్రం సార్కు ఏ డోకా ఉండదు. అట్లా చేసుకుంటాడు అనుకో, మళ్ళీ పగటేశం కట్టిండయ్యా. మొన్న అన్నా క్యాంటీన్లు తెరవాలని బోడగుండు కొట్టించుకునేనా? ఎవరైనా గుర్రమెక్కి స్వారీ చేస్తారు గాని అనంతయ్య మాత్రం అందుకు ఉల్టా ఉన్నాడు. గాడిది మీద ఎక్కిండు. అగ్గగగ్గగ్గగ్గో, అంతమంది లొల్లి పెట్టే వరకల్లా ఏటేటో ఆగమాగం అవుతుంది. ఆయనత కింద ఎత్తే చురుకగల అసలే బంగి గారు బక్క పల్సని మనిషి. ఓ, వెనక కూడా బలగం బాగానే బయలుదేరినట్టున్నది కదా. వరెవ్వా, గాడిదని కూడా మువ్వలు గవ్వలు ముక్కుశలి మెలేసి హీరోయిన్లే ఇరిషపడేంత అందంగా ముస్తాబు చేసిండ్రు. అది కూడా ఫోటోలు వీడియోలు తీస్తుంటే పోజులు ఎట్లిస్తున్నదో చూడుండ్రి. ఈ తరికల స్టిల్స్ ఇచ్చుడు ఏ యాక్టర్ తోనన్న అయితదా? గాడిది చెవులు కూడా బాణంపులలోనే సక్కగా ఉన్నాయి. అగగగగగో, అనంతయ్య కళ్ళె మిడిచి పెట్టి పల్లిగిలిస్తున్నావు, ఆయనత పడేవు మంచిగా పట్టుకో. గుర్రం మీద పోతున్న వీర సైనికుని లెక్క ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కర్నూలు ప్రజలకు అభివాదం ఎట్లా చేస్తున్నాడో చూడుండ్రి. ఇది కదా రాజసం టీవీ అంటే. బంగి బాగా తీటోడే ఉన్నట్టున్నాడు కదా, కాలు చూడు ఎట్లూపుతున్నాడు. ఓ అనంతయ్య, ఎక్కువ మీదికి లేపావు, ఆయనత ఎల్లెలకల పడతావు. సాలిగా ఎక్కువసేపు ధాన్యం యాస్త పెడతావు గాని తదుపరి కార్యక్రమం గాని మళ్ళా గుండు కొట్టించుకున్నాడేనా రొటీన్ గా? ఆ నెత్తి మీద మొలిచిందే నాలుగు పోసాలు, అవిటి నున్నా గీకిచ్చుకున్నాడు. కత్తి నెత్తి మీద కదులుతుంటే ఆయమ అంటున్నట్టుంది ఎక్స్ప్రెషన్స్ చూడు ఎట్లిస్తున్నాడు. ఇంతకు ఈ ఆకస్మిక నిరసనకు కారణమేందో చెప్పు అనంతయ్య. ఏపీలో నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు ఇసుక ఫ్రీగా ఇచ్చిన మగోడు మనగాడు ఎవడయ్యా అంటే చంద్రబాబు నాయుడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అయ్యా ఇసుక లేక ఒక్కొక్క ట్రాక్టర్ 5,000 10,000 అమ్రపోతుంది, బ్లాక్లు అయితే 30,000 40,000 అమ్రపోతుంది. ఇది దారుణమైనటువంటి విషయం అండి. మీసాలు కొరికించుకున్నాక మోతేవారి మొగోని లెక్క బోడమూతి మీద ఒడిబెట్టుకుంటా అనంతయ్య గారు చెప్పిన అసలు ముచ్చటి ఇది. ఉష్క దొరుకుతా లేదట, ఏడి పనులు ఆడనే ఆగిపోయినాయని గాడిది మీద ఇట్లా నిరసన తెలిపిండు. వాన పడితే వలవల ఎండ కొడితే గలగల అన్నట్టు ఉన్నది. గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ వల్ల ముచ్చట చూస్తుంటే అరే పన్నులు వసూలు చేసుడు మీద ఉన్న కాయసు పబ్లిక్ సమస్యలు తీర్చుడు మీద పెట్టకపోతే ఎట్లా చెప్పుండ్రి? అధికారులు ఉల్లిగడ్డ లీడర్ల లాపర్వతనంతో చూడుండ్రి జనం గోసలు ఎట్లా ఎదుర్కొంటున్నారు ఏం కథను. చూస్తూ
చూసుకుంటే ఎట్లున్నది మీద మెరుగు లోపల పొరుగు అన్నట్టు లేదు. వానలు పడతాయన్న సోయుండోదా? బల్ల కింద చేయి పెట్టంగానే ఏడబడితే ఆడ ఇండ్లు కట్టుకునేందుకు పర్మిషన్లు ఇచ్చిరి. ఇచ్చిన వాళ్ళు సర్కార్తోనూ మాట్లాడి మరి మనం ఇన్నిగానం ఇండ్లు కట్టుకునేందుకు అనుమతిస్తే ఏ కాలంలో ఎట్లుంటదో. వానలే వస్తాయి, వరదలే వస్తాయి, ఆ నీళ్ళని ఏడాగుతాయి. రోడ్ల మీదనే కదా అని ముందు జాగ్రత్తగా వంపు దిక్కుపోయేటట్టు చెయ్యొద్దా? వాళ్ళ లాపర్వతోని అమాయక ప్రజలు చూడుండ్రి ఎంతగానం అవస్థ పడుతురు. ఆ నీళ్ళల్లో మునిగిన రోడ్లల్లా పొక్కలేడున్నాయో గుంతలేడున్నాయో గుర్తుపట్టుడు కష్టం. ఏడనన్న భయమిసల మ్యానోల్ మూత లేచిందే అనుకో, మునిగిపోవుడే కదా. మధురా నగర్ కాలనీళ్ళలో అయితే మోకాటి వంటి నీళ్లు వరదలై పారుతున్నాయి. ఈ ఒక్క కాలనీళ్ళలే కాదు, అన్నిటి పరిస్థితి ఇదే. కాలనీళ్ళన్నీ చెరువుల మయమైనాయి. ఆటోలు బండ్లు ఓవాలంటే నరకమే ఉన్నది. సైకిల్ మీద పోయేటోళ్లకు కాలినడక నడిచేటోళ్లకు వచ్చింది అసలు కష్టం. నాలుగు సార్లు వచ్చింది వరద, నాలుగు సార్లు వచ్చినా ఎవరు పట్టించుకోవట్లేదు, ఇది చేయట్లేదు. ఇదివరకు మూడేళ్ల కింద వస్తే కూడా కలెక్టర్ చూసిండు, అందరూ చూసిండు, ఈ మోరి కట్టలేదు, ఏది కట్టలేదు. ఎన్నిసార్లు చెప్పినా ఏది చేసినా ఇంతే పోతుంది మొత్తం. ఇక కొట్టుకపోడే మొత్తం ఇళ్ళని కొట్టుకపోడు, మా ఇద షాపులు కొట్టుకపోడు, అన్ని కొట్టుకోడు, ఇల్లు కొట్టుకోడు. ఇంకా ఈ సక్కదనాల రోడ్లు బాగు చేస్తామని కలెక్టర్ కూడా వచ్చిండట. మళ్ళా ఈ ట్యాంకల తొంగి చూడలేదట. దానయ్య దస్తి ఏడున్నదంటే దాచిన దగ్గరనే ఉన్నదన్నట్టు ఉన్నది. ఇండ్లకు నీళ్లు వచ్చినాయట, నీరు కట్టెలు బాసనలా వండుకుంటున్నాయట. ఇంతకంటే దారుణం ఇంకోటి ఉంటదా అని గోడెల్లా పోసుకుంటుర్రు పబ్లిక్. అయ్యా అధికారులారా, ఊకేసప్పుడు ఇక మాకేమన్నా ఇచ్చి చంపేయిరి, నిమ్మలంగా మీరుండొచ్చు, ఏ రపరప ఉండదని బాధ చెప్పుకుంటుర్రు. ఇప్పటికన్నా సోయి తెచ్చుకొని గా మోరీలడ గట్టిండ్రే అంటున్నారు జనం. అడవి బిడ్డలు తువ్వసాపు లేక పడుతున్న కష్టాలను కండ్లగట్టినట్టు మాసుమాలన్న వార్తలలో చెప్తివి కదా. వాస్తవాలకు ప్రతిరూపమైన TV5 వార్త అంటేనే బలంగుంటుంది. సింతూరు ఐటీడీఏ పీఓ ఆకుల వెంకటరమణ ఈ వార్త చూసిండట. అడవి బిడ్డలు పడుతున్న బాధలు తెలుసుకునేందుకు విద్యాధికారిని ఎంటబెట్టుకొని పోయిండు. మరి గిరిజన బిడ్డలకు ఏం అభయం ఇచ్చిండో చూద్దాం పారి. తూర్పుగోదావరి జిల్లా సింతూరులో కొత్త కొలువు కుదిరిన ఈ ఆకుల వెంకటరమణ సారు లెక్కనే ఏపీ తెలంగాణలే కాదు దేశంలోనే అన్ని మండలాలలో అధికారులుంటే జనానికి తకిలీవులు ఉండకపోవు, గవర్నమెంట్కు కూడా మంచిగా పేరు వస్తుండే. కానీ ఈ సారు లెక్క ఎంతమంది ఉన్నారు చెప్పుర్రి? అంత పెద్ద అడవిలకు బలుగా నేసుకొని బయలుదేరిండు. అప్పట్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్గా మురళీ సారు ఉన్నప్పుడే మారుమూల ప్రాంతాలకు ఇట్లా నడుచుకుంటా పోయిండు. మళ్ళా ఈయననే రాళ్ళు రప్పలు చెట్టు పుట్టను దాటుకుంటా పోయిండు. గిరిజన బిడ్డలతో కూసోని వాళ్ళ కష్ట సుఖాలు అరుచుకుండు. నేను TV5ల మాసుమాలన్న వార్తలు చూసినా మీ బాధ నాకు అర్థమైంది. మీ పిల్లలకు బడి గడిపించి మీ ఊరికి తొవ్వేపిచ్చే జిమ్మెదారి నాదని చెప్పిండు. నెల నెల జీతాలు తీసుకొని బుర్రలు వేయించుకొని బుర్రలు ఉపయోగించని కొందరు ప్రభుత్వాధికారులారా, మీ సాటి ఉద్యోగిని చూసి బుద్ధి తెచ్చుకొని పని మంచిగా చెయ్యండి. పేదలకు సాయంగా ఉండి సర్కారు అధికారుల మీద గౌరవం పెరిగేటట్టు చూసుకోండి. ఏమంటున్నా, నాలుగైదు నెలల కింద మన టక్కర్లలో రఫి అనే పిలగానికి టక్కర్ అయింది. అడగోలుగా దెబ్బలు తాకినాయి, పెద్ద దావకర్లు అయితేనే పడతారట అని వార్తేసినాం కదా. ఇప్పుడు ఆ పిలగాడు జరజర కోలుకుండు ఇలా TV5 కెమెరా ముంగడికి వచ్చి ఒక క్లారిటీ ఇచ్చిండు. వాళ్ళ నాయన కూడా ఏంటున్నాడు? అప్పుడు టక్కర్ అయింది ఈ పిలగానికి టిక్ టాక్ లా ఫుల్ ఫేమస్ అయిన ఉండే. ఈ రఫీకి టక్కర్ అయిందని తెలిసి తోటోళ్లు చందాలు వసూలు చేసిరు. దావఖాన ఖర్చులకు శాననే పైసలు అవసరం ఉంటాయని టిక్ టాక్ లా ఫేమస్ అయిన ఈ పిలగాని ఫ్యాన్స్ ఈ ఉపాయం కట్టిరు. మరి ఆ పోరగాన్లు ఎంత చందా చేసిరు ఏం కథ అనేది మనకు తెలియదు. గాని రఫీ వల్ల నాయనకి ఎన్ని పైసలు ఇచ్చిండ్రు, ఎన్నెన్ని ఎక్కడెక్కడ ఖర్చు పెట్టిండు అనేది లెక్క చెప్తుండు ఈనుండ్రి. ఇంకా మిగిలిన పైసల లెక్క కూడా చెప్తుండు ఈనుండ్రి. వీళ్ళు కలెక్ట్ చేసిన డబ్బుల్లో నాకు అందిన డబ్బులు, నా చేతికి వచ్చిన డబ్బులు 797,000, 797,000 అంటే 800,000 3,000 తక్కువ. నా కాడ 380,000 దాకా నా అకౌంట్లో వచ్చింది, మొత్తం 13,00,000 దాకా వచ్చింది ఇంచుమించు. ఆ అమౌంట్ అంటే చేతికి కూడా వచ్చాయండి టోటల్. నేను చెప్పేది 13,00,000 దాకా వచ్చాయి. 13,00,000 దాకా వస్తే హాస్పిటల్కి 7,00,000 దాకా అయింది. ఈ ముచ్చట అంతా ఎందుకు చెప్తుండంటే నిన్నీయాల వీళ్ళ మీద ఒక బదనా మోపు చేసిరట నెటిజన్లు. వాళ్ళ బాధ భరించలేకనే ఈ లెక్క చెప్పిండు. మరి కొడుకు పైసలతోటి ఈయన తిన్నడా లేదా అనే దాని మీదనే ఇవాళ TV5 స్టూడియోలో క్లారిటీ ఇచ్చిండ్రు. కానీ చూడుండ్రి, ఏ చందాలైతే ఈ పిలగాన్ని బతికిచ్చినాయో అదే చందాల పైసలు ఇప్పుడు బతికున్న నన్ను సంపుతున్నట్టు వేస్తున్నాయని అంటుండు రఫి. మనం ఏం మాట్లాడుకుంటే ఏం లాభం, అంత లోకానికే పట్టింపాయే. ఈ
ఏనుగులు సల్లగుండా అడవి అధికారుల మీద పగబట్టిన అయ్యింది. వీళ్లకు చేతి నిండా పని లేదు. మేము బాయిలల్లా దుంకుతాం, రక్షించుమాటమని చూస్తున్నట్టున్నాయి. మళ్ళొక ఏనుగు మడుగులకు దిగింది. బచావో బచావో అంటుంది లోపలికెళ్ళి. దాని అయ్యసుటమేమని ఉన్నాడా మీదికి గుంజదందుకు. నీ పాడుగాను మంచిగా అడవిలా ఆకు అలమో తిని ఉండక ఉన్నతానుంటలేవమ్మా ఈ ఏనుగులు. ఏం కమాయి చేద్దామని వచ్చిందో? ఎవరి దిగుమానండి నీ బాయిలకు? ఏం పని పాట లేదా అడవి అధికారులకు? వస్తివి ఇంట్లో దొంకితివి, ఎవరు దియాలి నేను బయటకు? పాపం అడవి అధికారులు ఏం బిజీలుండి పాడాయినరో ఏమో. నువ్వు వస్తివి ఇంట్లో దుంకివో, ఏగిలెమ్మో ఒప్పు చేస్తివి. మళ్ళా సాయి సంసారి లెక్క ఎట్లా కూసున్నదో చూడుండ్రి బాయిలా. పుసుక్కున చచ్చిపోతే ఎవల మీద పెడతావే ఈ బదనాము? అది ఎక్కువ లోతు లేదు కాబట్టి నీ ఆట నడిచింది, కాని జర లోతుంటే అప్పుడు తెలుస్తుంటే నీ ఈతగొట్టుడు. ఇక చూడుండ్రి ఎట్లా దాంట్లో ఆడుతున్నదో మీదికి వచ్చేదందుకు. సాల్తీని సర్కాస్ ఆటలు. ఇక ఎట్లయినా మెడగబడ్డ పాము కర్వక మానది కాబట్టి అడవి అధికారులు వచ్చి దాన్ని బయటికేసిర్రు. ఇక చూడు ఎట్లురుకుతుందో. మళ్ళా వెనకకు మరి చూడకుండా పోవాలే చూడు. చూస్తున్న అరుల్లా ఒడిస్తాల ఏనుగులు ఊర్ల మీద పడుతున్నాయట. ఇగో నిన్న ఓ ఏనుగుల గుంపు ఊర్లలోకి వచ్చిందట. గొడ్డును గోదను ఆగం చేస్తున్నాయట. ఇండ్లకెళ్లి అందరు బయటకు వచ్చిర్రు. జర మమ్మల కాపాడున్నరని వేడుకుంటురు. ఈ అడవి అధికారులు ఏం కమాయి చేస్తుండ్రో కదా, ఈ వీటిని కావలిగాయకుంటా అని అంటున్నారు ఆ ఊరి జనం. ఇప్పుడు ఫటాఫట్ ఫటాఫట్ల మొదలు రాజకీయం. మహారాష్ట్ర హర్యానాల నోటాకు ఓట్లు అడగోలుగా పడ్డాయి. లాతూర్ రూరల్ కాడ ఫస్ట్ ప్లేస్లో కాంగ్రెస్ అయినా ఉంటే సెకండ్ ప్లేస్లో నోటా నిలబడ్డది. ఇంకో జాగాలో కూడా రన్నర్అప్ నోటానే అయ్యింది. కానీ చూడుండ్రి ఓటర్లకు లీడర్ల మీద ఎంత విసుగొస్తున్నదో. ఈ లెక్కలు చూసుకుంటుంటే రేపు రేపు నోటానే గెలిచేటట్టున్నది కదా. అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో ఎంతోమంది కార్మికులు రోడ్డున పడితే ఎవరు కూడా సపోర్ట్ చేస్తలేరంటే ఇక్కడ రాజకీయ వ్యవస్థకు పౌరుషం లేకుండా పోయిందని అంటుండు పవన్ కళ్యాణ్ గారు. ఇలా మంగళగిరిలో ఉన్న పార్టీ ఆఫీసులో మాట్లాడుకుంటా ఈ మాట చెప్పుకొచ్చిండు. టక్కర్లు ఏం టక్కర్లు ఏమో పోని. రోడ్డు ప్రమాదాలు జరగని రోజుందా? లారీ క్వాలిస్ గుద్దుకుంటే ఒక లాడిదానే చచ్చిపోతే ఏడుగురికి అడగోలుగా దెబ్బలు తాకినాయి. సర్కార్ దావఖానా గొంచపోయిరు. ఇద్దరు ముగ్గురికి ఆయపాయనే ఉన్నదట. సంగారెడ్డి జిల్లాక మండలం పసల్వాది కాడయ్యింది టక్కరు. కయ్యాలు ప్రేమించిన పిలగానితో ఉంటానే అన్నదట. ఇగో ఈ మైనర్ బుజ్జి వద్దని లొల్లి పెట్టినందుకు తల్లిదండ్రులను ఇంట్లేసి గొల్లెంబెట్టిందట. ఇడికే ఒక పారి పూరంతో లేచిపోయిందట. పోలీస్ స్టేషన్లో కేసు కూడా నడుస్తున్నదట. అయినా నాకు వాడే కావాలని జిద్దు మీద ఉన్నది. ఎప్పుడు ఈమెను ఇంట్లేసిపోదురట. పిలగాని మీద మోజు పెంచుకున్న ఈ పిల్ల ఇట్లా అవ్వయ్యను ఇంట్లేసి తలుపులు పెట్టింది. పోలీసులు వచ్చి ఇషారిస్తే వాన్నే చేసుకుంటా అంటున్నదట. చిత్తూరు జిల్లా నాగరాల కాడ అయ్యింది కయ్యం. బేరాలు తెలంగాణలో ఆర్టీసీల సమ్మె హైదరాబాద్ మెట్రోకు కలిసి వస్తుంది. పట్నం పబ్లిక్ ఎక్కువ మెట్రోలోనే పోతున్నారు. మూడు బోగీలు నిండా నిండుతున్నాయి. అటు టీఎస్ఆర్టీసీకి గిరాకీ తక్కువనే వస్తుంది. ఎంఎంటీఎస్ రైళ్ల దందా ఎప్పటోలోనే ఉన్నది. ఆటో వాళ్ళు అయితే రేట్లు డబల్ చేసి నడుపుతున్నారు. అసలు బిజినెస్ అంతా వాళ్ళతోనే ఉంది పోన్రి. తమాషా కొండను తవ్వి ఎలుకను పట్టుకొచ్చినట్టే ఉన్నది. ఈ తాళ్ళు పట్టుకుని ఆయన ఏషియన్ చూస్తుంటే ఇగో పెద్ద గొలుసోడి పట్టుకొని ఎంత కస్తిగా గుంజుకొస్తుండో కదా. కానీ ఆయనకెళ్ళి ఏం వెళుతుందో చూడు. చూస్తిరా తమాష ఎట్లున్నదో. ఎవ్వరూ ఏమనొచ్చేటట్టు లేదు కదా. ఆటా పాట ఆటపాటకు కరెక్ట్ న్యాయం చేస్తున్నారు టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ, సినిమా హీరోయిన్ అనుష్క. వీళ్ళిద్దరూ లవ్వులు ఉన్నప్పుడు సాడుసాడుకు తిరిగిర్రు. ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు కదా. ఇక ఫోటోలు దిగి సోషల్ మీడియాలో ఎట్ల పోస్టులు పెడుతున్నారు చూడు. జర ముత్యమంతా టైం దొరికితే చాలు, ఇద్దరాలు మొగరు విహారయాత్రలు చేస్తున్నారు. ఉండాలే ఇసోటి దంపతులు కూడా అని అంటూరు ఇది చూసిన వాళ్ళు. ఇగో ఇవ్వాలి నేను తీసుకొచ్చిన మాస మల్లన్న ముచ్చట్లు ఎట్లున్నాయి? బాగున్నాయి కదా. రేపు కూడా వచ్చి ముచ్చట్లు చెప్తే అప్పటిదాకా మీరు చూస్తూనే ఉండాలి టీవీ5. మన టైం మేరకే కదా, రాత్రి 8:30 పొద్దుగాలనేమో 6:30 ఉంటాయి ఇక.